ఎంత టార్చర్ పడినో నాకు ఒక్కదానికి తెలుసు. కళ్యాణి చింత మ్యూజిక్ టీచర్ అమ్మ జి సరిగమపాలో కంటెస్టెంట్ గా ఫస్ట్ ఎపిసోడ్ లో ఫిదా చేసిన ఆమె ఆడియన్స్ మనసుల్ని మాయ చేసింది. ఆ ఎపిసోడ్ లో ఎమోషన్ అయినట్టే ఇప్పుడు కూడా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఓవైపు కంటెస్టెంట్ గా కిరాక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న కళ్యాణి చింత మరోవైపు తన జర్నీ గురించి చెప్తూ ఏడ్ చేసింది, అందర్నీ ఏడిపించేస్తోంది. శతమానం అన్నారు కదా, వందేళ్లు మీ గొంతులు అలా వర్ధిల్ల. కళ్యాణి చింత మ్యూజిక్ టీచర్ జీ సరిగమప ఆడిషన్స్ కొచ్చినప్పుడు అసలు సెలెక్ట్ అవుతానా లేదా అని తెగ భయపడిపోయింది. ఆ విషయం గురించి చాలా ఆలోచించేసింది. వాయిస్ ట్రైనర్స్ను పదే పదే తన వాయిస్ పాట పాడడం గురించి అడుగుతూ వచ్చింది. గత వారం టెలికాస్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్లో ఓవానా పడితే పాటతో మెస్మరైజ్ చేసిన కళ్యాణి ఈసారి మెంటర్స్ ఛాలెంజ్ రౌండ్లో శతమానం అన్నదిలే పాటతో కేకు పుట్టించింది. కడప కుర్రాడు వినోద్తో కలిసి క్యూట్గా ఎరగదీసింది. శతమానం అన్నారు కదా, వందేళ్లు మీ గొంతులు కూడా అలాగే వర్ధిల్లాలి అంటూ జడ్జ్ అనంత శ్రీరామ్ కళ్యాణి వినోద్ పాటపై కామెంట్ కూడా చేశారు. ఈ వారం టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ ప్రోమోను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇందులో మెగాస్టార్ మూవీలోని రొమాంటిక్ సాంగ్ పాడిన కళ్యాణి ఆ తర్వాత ఎమోషనల్ అయిపోయింది. నాలుగేళ్లు చాలా కష్టాలు పడ్డానంటూ ఎమోషనల్ అవడమే కాకుండా అందరినీ ఏడిపించేసింది. దీంతో సెట్ లో ఉన్న వాళ్ళందరూ తెగ ఎమోషనల్ అయిపోయారు. గత నాలుగేళ్లు చాలా కష్టాలు పడ్డానని, చాలా టార్చర్ అనుభవించానని చెప్పిన కళ్యాణి మరోసారి సెట్ లో ఏడ్ చేసింది. దీంతో సెట్ లో ఉన్న వాళ్ళంతా ఎమోషనల్ అయిపోయారు. తన బలమైన బలహీనత అయినా వాళ్ళిద్దరే అంటూ స్టేజ్ పైకి వచ్చిన కొడుకుల్ని పట్టుకుని ముద్దు పెట్టుకుంది. దీంతో సెట్ లో ఉన్న వాళ్ళందరి ముఖాల్లో నవ్వు వచ్చేసింది. మరి ఈ మ్యూజిక్ టీచర్ మ్యాజిక్ చేస్తుందా, టాప్ కంటెస్టెంట్స్ గా నిలుస్తుందా? కంటెస్టెంట్లలో ఎక్కువ మంది యంగ్ టాలెంట్, మరి వాళ్ళందరినీ తట్టుకొని కళ్యాణి గెలిచి నిలుస్తుందా? ఇదే ఇప్పటికీ ఆమె అభిమానులుగా మారిన వాళ్ళంతా ఆలోచిస్తున్న విషయం. కళ్యాణి జీ సరిగమపాలో అందరికంటే బాగా పాడి టాప్ కంటెస్టెంట్ అవుతుందా లేదా అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి.